హలో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పిఎన్జి ఫైనాన్స్ అడ్వైజర్ సో అక్టోబర్ థర్టీ ఫస్ట్న ఎయిటీన్ థౌజండ్ మార్క్ ఎప్పుడైతే నిఫ్టీ క్రాస్ అయిందో ఆ తర్వాత చాలా సార్లు ఎయిటీన్ థౌజండ్ మార్క్ని నిఫ్టీ ఫిఫ్టీ బ్రేక్ చేయడానికి ప్రయత్నించిన జస్ట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్న ఎయిటీన్ థౌజండ్ కంటే బిలో క్లోజ్ అయింది మళ్ళీ ఈరోజు ఎయిటీన్ థౌసండ్ కంటే బిలో క్లోజ్ అయిందండి సో ఓవరాల్గా చూసినట్టయితే ఎయిటీన్ థౌజండ్ అనేది చాలా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ అయినప్పటికీ అయితే బిలో క్లోజ్ అవ్వడం జరిగింది సో రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం ఈరోజు ఎక్స్పైరీ డే కాబట్టి వాలిటాలిటీ ఎక్కువగా ఉండింది బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే చాలా హై వాలిటాలిటీ అనేది అయితే కనిపించడం జరిగింది అండ్ ఓవరాల్గా ఇండెక్స్ ఫాల్లో మేజర్ ఫ్యాక్టర్ అయితే బజాజ్ ట్విన్స్ది చూడవచ్చు మనం సో ఓవరాల్ గా మార్కెట్స్ అయితే గత రెండు రోజులుగా నెగటివ్లో క్లోజ్ అవడం కనిపిస్తుంది సో టుమారో ద న్యూ వీక్ స్టార్ట్స్ ఫర్ ఎఫ్ఎన్ఓ సెగ్మెంట్ సో ఈ మార్కెట్ కరెక్షన్లో కూడా మంచి టెన్ పర్సెంట్ కంటే ఎబో ర్యాలీ తీసిన ఒక త్రీ డెట్ ఫ్రీ కంపెనీస్ని చూద్దాం అంతేకాకుండా రేపు ఫ్రైడే రోజున మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దాం సో దీంట్లో చూపించిన ఎవ్రీ స్టాక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ జస్ట్ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్కి మాత్రమే డూ యువర్ ఓన్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్ట్మెంట్ సో ఈరోజు సెన్సెక్స్ వచ్చేసి త్రీ హండ్రెడ్ ఫోర్ పాయింట్స్ ఫాలో అయినట్టయితే నిఫ్టీలో ఫిఫ్టీ పాయింట్స్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్ ఫాలో అవ్వడం కనిపించింది బ్యాంక్ నిఫ్టీలో పాయింట్ ఎయిట్ వన్ పర్సెంట్ త్రీ ఫిఫ్టీ పాయింట్స్ అనేది ఫాలో అవడం జరిగింది సో ఎస్జిఎక్స్ నిఫ్టీ చూసుకున్నట్టయితే మనకి ఎయిటీన్ థౌసండ్ ఎబోనే ప్రెసెంట్ అయితే ట్రేడ్ అవుతుంది బట్ డౌ జోన్స్లో నాస్దాక్ లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ వన్ పర్సెంట్ వరకు నెగటివ్ ట్రేడింగ్ అనేది అయితే కనిపిస్తుంది సో ఓవరాల్గా నిన్న మనకి గ్లోబల్ ఇండైసెస్ అనేది హ్యాంగ్ అనేది త్రీ పర్సెంట్ ర్యాలీ తీసినప్పటికీ డౌజోన్స్లో నాజ్దాక్లో మనకి వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ర్యాలీ తీసినప్పటికీ ఈ రోజు మన మార్కెట్స్ అయితే నెగటివ్నెస్ చూపించడం జరిగింది సో ఈ ఇంపాక్ట్ అనేది ఈరోజు గ్లోబల్ మార్కెట్స్లో మనం చూస్తూ ఉన్నాం బట్ రేపు మన మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయో చాట్ ప్యాటర్న్స్లో చూద్దాం ఓవరాల్గా మనకి అడ్వాన్సెస్ డిక్లయన్స్ రేషియో చూసుకున్నట్టయితే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్గా కనిపించిందండి లెవెన్ హండ్రెడ్ లెవెన్ స్టాక్స్ అనేవి పా నెగిటివ్గా ట్రేడ్ అయితే నైన్ హండ్రెడ్ ట్వెల్వ్ స్టాక్స్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం జరిగింది ఈరోజు సో టాప్ గెయినర్స్లో హీరో మోటార్ కార్పు వచ్చేసి టూ పాయింట్ వన్ పర్సెంట్ అండ్ సిప్లా టూ పాయింట్ జీరో వన్ పర్సెంట్ ఎన్టీపీసీ వన్ పాయింట్ నైన్ నైన్ ఎయిట్ పర్సెంట్ ఐటీసీ అనేది చాలా మంచి బుల్లిష్నెస్లో కనిపిస్తుంది అండి వన్ పాయింట్ నైన్ పర్సెంట్ ర్యాలీ తీసింది బట్ టాప్ లూజర్స్లో మీరు చూసినట్టయితే కేవలం బజాజ్ ఫైనాన్స్ ఒక్కటే సెవెన్ పర్సెంట్ ఫాలో జరిగింది జరిగిందండి సో సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అవడం అయితే మనం బజాజ్ ఫైనాన్స్ లో చూడవచ్చు ఫోర్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ ఫాలింగ్ అనేది మనం బజాజ్ ఫైనాన్స్ లో ఈ రోజు చూడడం జరిగింది బజాజ్ ఫిన్సర్ కూడా మనకి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు నెగిటివ్ లో అయితే క్లోజ్ అవడం కనిపిస్తుంది సో ఐసిఐసిఐ బ్యాంక్ టైటాన్ కంపెనీ వన్ పాయింట్ త్రీ అండ్ టూ పాయింట్ టూ పర్సెంట్ వరకు క్లోజ్ అవడం అయితే నెగిటివ్ లో కనిపిస్తుంది సో ఓవరాల్ గా మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ లో ఎన్బిఎఫ్సీస్ లో అనేది అయితే కనిపిస్తుంది సో సో సెక్టోరియల్ వైజ్ గా చూసుకున్నట్టు అయితే మనకి ఎఫ్ఎంసీజీలో అయితే టాప్ గేనర్ గా మనకి సెక్టార్ అనేది ఉంది ఆయిల్ గ్యాస్ లో వన్ పాయింట్ ఫోర్ సిక్స్ పర్సెంట్ అండ్ నిఫ్టీ ఆటోలో కూడా వన్ పాయింట్ వన్ పర్సెంట్ వరకు ర్యాలీ అనేది అయితే కనిపిస్తుంది అండ్ టాప్ లూజర్ సైడ్ సెక్టార్ వైజ్ గా చూసుకున్నట్ైతే యాజ్ బిఫోర్ సైడ్ ఎన్బిఎఫ్సీ ఫైనాన్స్ సర్వీసెస్ అండ్ నిఫ్టీ సర్వీస్ సెక్టార్ లో కూడా పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఫాల్ అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టార్ అనేది పాయింట్ సెవెన్ పర్సెంట్ ఐటీలో కూడా మనకి ఈరోజు నెగటివ్నెస్ అనేది అయితే కనిపించడం జరుగుతుంది సో టాప్ త్రీ మంచి టెన్ పర్సెంట్ కంటే ఏబో ర్యాలీ తీసిన కంపెనీస్ లో ఫస్ట్ కంపెనీ వచ్చేసి తాన్వాలా కెమికల్స్ అండ్ ప్లాస్టిక్స్ అండి సో ఇది పీవీసీ ప్లాస్టిక్స్ పీపీ పీపీజీఎల్ హెచ్డిపి ఏబిఎస్ లాంటి ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ ఇది రోజు ట్వెల్వ్ పాయింట్ నైన్ సెవెన్ పర్సెంట్ ర్యాలీ అయితే తీయడం జరిగింది వన్ హండ్రెడ్ థర్టీ టూలో క్లోజ్ అవడం అయితే కనిపిస్తుంది సో ఈ స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది గత కొన్ని క్వార్టర్స్గా చూసుకున్నట్టయితే ప్రాఫిట్ అండ్ లాస్ సెగ్మెంట్లో మనకి నెగటివ్నెస్ అనేది కనిపించింది ఐ మీన్ లాసెస్ని పోస్ట్ చేసిన కంపెనీ బట్ జీరో డెట్ కంపెనీ ఇప్పుడైతే ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది ఓవరాల్గా ఇంట్రెన్సిక్ వాల్యూ అనేది ఫిఫ్టీ త్రీగా ఉంది సో వాల్యూమ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి అండ్ స్టాక్ అనేది టెక్నికల్గా అయితే చాలా స్ట్రాంగ్గా బులిష్నెస్లో అయితే కనిపిస్తుంది సో కమింగ్ డేస్లో కూడా దీంట్లో మంచి ర్యాలీ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి డి నోరా ఇండియా అండి సో డి నోరా ఇండియా అనేది ఇది మల్టీనేషనల్ కంపెనీ సో యాక్చువల్గా దీని యొక్క ప్రోడక్ట్ ఏంటంటే క్యాథోడ్ అండ్ ఆనోడ్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ అండి ఇది రోజు సెవెన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్ లో క్లోజ్ అవ్వడం జరిగింది సిక్స్టీన్ పాయింట్ నైన్ ఎయిట్ పర్సెంట్ రోజు ర్యాలీ అయితే తీయడం జరిగింది సో ఇది జస్ట్ గోల్డెన్ క్రాస్ ఓవర్కి దగ్గరగా కనిపిస్తుంది బట్ ఆల్ టైమ్ హై అయితే కాదు దీని యొక్క ఆల్ టైమ్ హై చూసుకున్నట్టయితే నైన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్ గా కనిపిస్తుంది సో ఓవరాల్గా స్టాక్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ క్వార్టర్లో నెగటివ్గా ఉండడం వల్ల మనకి స్టాక్లో కరెక్షన్ అయితే కనిపించింది బట్ ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ చూసుకున్నట్టయితే మనకి డెట్ ఫ్రీ కంపెనీ మంచి క్వార్టర్ రిజల్ట్స్ ని పోస్ట్ చేసే అవకాశం ఉంది అనేది కనిపిస్తుంది సో కాగా రిటర్న్స్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో థర్టీ నైన్ పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అండి సో ఓవరాల్గా స్టాక్ అనేది చాలా ఫండమెంటల్లీ బాగున్న మైక్రో క్యాప్ కంపెనీ సో ఫోర్ హండ్రెడ్ ట్వంటీ త్రీ క్రోర్స్ సో ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ కంటే బిలో మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ సో రిస్క్ అనేది హై ఉంది కాకపోతే జీరో డేట్ కంపెనీ కాబట్టి యూ మే కన్సిడర్ ఇట్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ సో హోటల్ సెగ్మెంట్ లో రెస్టారెంట్ సెగ్మెంట్ లో స్పెషాలిటీ రెస్టారెంట్ అనేది మనకి ఈరోజు థర్టీన్ పాయింట్ సెవెన్ టూ పర్సెంట్ ర్యాలీ తీయడం జరిగింది అండి టూ హండ్రెడ్ ఫిఫ్టీ త్రీలో క్లోజ్ అవ్వడం జరిగింది సో ఇది డెట్ ఫ్రీ కంపెనీ అయితే కాదు లో డెట్ ఉన్న కంపెనీ వన్ హండ్రెడ్ ఫార్టీ ఫోర్ క్రోర్స్ డెట్ అయితే ఉంది బట్ డెట్ ఈక్విటీ చూసుకున్నట్టయితే వన్ కంటే బిలో కనిపిస్తుంది సో స్టాక్ యొక్క ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అనేది బాగానే ఉంది త్రీ పాయింట్ నైన్ సిక్స్ గాను అండ్ క్వార్టర్లీ ప్రాఫిట్ వేరియేషన్ చూసినట్టయితే మనకి త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ కనిపిస్తుంది విచ్ ఈస్ వెరీ అట్రాక్టివ్ సో స్టాక్ అయితే మనకి ఆల్ టైమ్ హైస్ కి దగ్గరగా ఈరోజు ఆల్ టైమ్ హై ని టచ్ చేయడం జరిగింది టూ ఫిఫ్టీ నైన్ ని సో ఈ రోజు టూ ఫిఫ్టీ త్రీలో అయితే క్లోజ్ అవ్వడం జరిగింది సో ఈ త్రీ స్టాక్స్ అయితే మీరు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి అబ్జర్వ్ చేయవచ్చు సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క చాట్ ప్యాటర్న్ ఎలా ఉందో చూద్దామండి సో అక్టోబర్ థర్టీ ఫస్ట్ తర్వాత మనకి ఎయిటీన్ థౌజండ్ని నిఫ్టీ అనేది క్రాస్ అవ్వడం జరిగింది ఆ తర్వాత మనకి చూసుకున్నట్టయితే ఈ రోజు వరకు ఎయిటీన్ థౌజండ్ కంటే బిలో క్లోజ్ అయిన రోజైతే లాస్ట్ త్రీ మంత్స్ లో లేదండి సో లాస్ట్ త్రీ మంత్స్ లో చూసుకున్నట్టయితే మనకి జస్ట్ డిసెంబర్ ట్వంటీ థర్డ్ సారీ డిసెంబర్ ట్వంటీ థర్డ్ క్లోజ్ అయింది ఇమీడియట్ గా నెక్స్ట్ డే మళ్ళీ మనకి వన్ పాయింట్ వన్ సెవెన్ పర్సెంట్ రికవరీతో ఎయిటీన్ ఎయిటీన్ థౌసండ్ కంటే ఎబోనే క్లోజ్ అవడం జరిగింది సో లాస్ట్ త్రీ మంత్స్ లో ఎయిటీన్ థౌసండ్ కంటే బిలో వచ్చిన అవకాశాలు అయితే ఇది సెకండ్ టైం కనిపిస్తుంది బట్ ఈ రోజు సెకండ్ హాఫ్ లో రికవరీ చూసుకున్నట్టయితే లాస్ట్ వన్ అవర్ బిఫోర్ మనకి మార్కెట్ క్లోజింగ్ కంటే వన్ అవర్ బిఫోర్ ఏదైతే రికవరీ కనిపించిందో అది చాలా మంచి బులిషనెస్ లో అయితే కనిపించడం జరిగింది లోయస్ట్ ఈరోజు చూసినట్టయితే మనకి సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైంటీ టూ అక్కడ నుంచి మళ్ళీ మనకి కంటిన్యూగా రికవరీ అయితే కనిపించిందండి బట్ ఎయిటీన్ థౌసండ్ కంటే ఎబో క్లోజ్ అవ్వలేకపోయింది బట్ ఈ రికవరీ చూసినట్టయితే రేపు కూడా మార్కెట్స్ అనేవి పాజిటివ్గా ఐ మీన్ కన్సాల్టేషన్ ఫేజ్లోనే మార్కెట్స్ ఉన్నాయి బట్ ఇట్ కెనాట్ గో బియాండ్ సెవెంటీన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆర్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ అనిపిస్తుంది సో రేపు కనుక మనకి మార్కెట్స్ అనేవి పాజిటివ్ గా ట్రేడ్ అయితే ఎయిటీన్ థౌసండ్ కంటే ఏబో క్లోజ్ అయ్యే అవకాశాలే మనకి నిఫ్టీలో అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఎయిటీన్ థౌసండ్ అనేది స్ట్రాంగెస్ట్ సపోర్ట్ కాబట్టి సో బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే మనకి నిఫ్టీ కంటే హెవీగా ఈరోజు వాలిటాలిటీ కనిపించిందండి బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఈరోజు లోయెస్ట్ చూసినట్టయితే ఫార్టీ టూ టూ హండ్రెడ్ ఎయిట్ అండి ఓపెనింగ్ ప్రైస్ ఫార్టీ త్రీ థౌజండ్ ఎబో ఉండింది ఫార్టీ త్రీ థౌజండ్ సెవెంటీ త్రీ దగ్గర ఉండింది సో అక్కడ నుంచి మళ్ళీ మనకి దాదాపుగా సెవెన్ హండ్రెడ్ పాయింట్స్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ పాయింట్స్ ఫాలో అయిందండి ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది సో రికవరీ అయితే లాస్ట్ వన్ అవర్ లో కనిపించింది సో ఆ రికవరీ చూసుకున్నట్టయితే మనకి లోయెస్ట్ యా ఫార్టీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్స్ నుంచి చూసుకున్నట్టయితే త్రీ హండ్రెడ్ పాయింట్స్ రికవరీ అనేది లాస్ట్ వన్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయితే మనకి బ్యాంక్ నిఫ్టీ లో కనిపించడం జరిగింది ఓవరాల్ గా మార్కెట్స్ అనేవి నెగటివ్ ప్రెషర్ లో ఉన్నప్పటికీ లాస్ట్ వన్ అవర్ రికవరీ ఏదైతే ఉందో రేపు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది సో ఫార్టీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ బిట్వీన్ లో రేపు ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఓవరాల్ గా చూసినట్టయితే మార్కెట్స్ అనేవి మరీ అంతా ఫియర్నెస్తో అయితే కనిపించట్లేదు ఎయిటీన్ థౌజండ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీను ఫార్టీ టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ దగ్గర బ్యాంక్ నిఫ్టీను ఈ అయితే సపోర్ట్ తీసుకోవడం కనిపిస్తుంది సో రేపు మన మార్కెట్స్ అనేవి మేబీ పాజిటివ్గా ఉండొచ్చు ఇట్ ఈస్ మై ఒపీనియన్ బట్ ఇఫ్ యూ వాంట్ టు డూ ద లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ దిస్ ఈస్ రైట్ టైమ్ టు అక్యుములేట్ అండ్ రైట్ టైం టు స్టార్ట్ ఇన్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఎందుకంటే మనకి మార్కెట్స్లో ఓవరాల్ గా మనకి ఆసియన్ మార్కెట్స్ లో అన్నింటిలో చూసుకున్నట్టయితే స్ట్రాంగెస్ట్ మార్కెట్ గా మనకి ఇండియా మార్కెట్స్ కనిపిస్తూ ఉన్నాయి సో యూ హ్యావ్ టు యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ సో దట్స్ ఇట్ ఫర్ టుడే అండి థ్యాంక్ యూ గుడ్ లక్ జై హింద్